హాజరు కావట్లేదని చెప్పడం సిబిఐ అబద్ధం. ఇప్పటికే 7 సార్లు ఆయన సిబిఐ పిలిస్తే అటెండ్ అయ్యారు. ఓన్లీ ఒకసారి నా తల్లి ప్రాణం పోతుంది అని కర్నూలు హాస్పిటల్లో ఉంటే అక్కడ డ్రామా చేయించారు చంద్రబాబు నాయుడు గారి తొత్తులు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అవినీతి మరి చెల్లదు. కోర్టులు ఎవరు కమాండ్ ఎవరు అసిస్టెంట్లు కారు. ఆనరబుల్ హైకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చారు. నా డిమాండ్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారు ప్రతి శనివారం వెళ్ళమన్నారు, వెళ్తారు. ఆయన తప్పించుకోరు, ఆయన నాకు మాట ఇచ్చారు. ఆయనకి అచ్చకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈరోజు నేను సునీత డిమాండ్ చేసిందే 2019 మార్చి 21 నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి ఏప్రిల్ మే వరకు. రెండోది అప్పుడు ఆ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆ ఏరియాలో ఉన్నది. మూడవది వివేకానందరెడ్డి గారి రెండవ భార్య ముస్లిం సెటిల్మెంట్ అయ్యి ఆయన 8 కోట్లు ఇస్తానన్న తర్వాత ఈ హత్య జరిగింది. నాలుగవది విమలారెడ్డి గారు వివేకానందరెడ్డి గారి చెల్లి రాజశేఖర రెడ్డి గారి చెల్లిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఐదవది సిబిఐ కానీ ఈ కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయకపోతే ఈ 30 రోజుల్లో నన్ను కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతున్నా. నా ఆర్గ్యుమెంట్స్ వినమంటున్నా. నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేసి నేనే వాదనలు వినిపించి వివేకానందరెడ్డి గారిని నిజంగా చంపిన ఆ దుష్టులు దుర్మార్గులు నీచులు అసహ్యులు ఎవరు? 4.5 సంవత్సరాలు ఎందుకు చంద్రబాబు నాయుడిని వాళ్ళ గ్యాంగ్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు? సహించేది లేదని వారం రోజుల క్రిందటే కర్నూలులో మీకు చెప్పాను. ఈరోజు మరలా నేను కోర్టుకు వచ్చింది. అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ వస్తున్నాను. శనివారం సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. ఇప్పుడున్న కుటుంబ కుల పార్టీలకి గుడ్ బై చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక నిర్దోష దోష అన్నది తర్వాత న్యాయం చేకూర్చుదాం. వివేకానందరెడ్డి గారిని హత్య ఎవరు చేయించారని 2019 మార్చి 15 చెప్పా. నేనే ముఖ్యమంత్రిని అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 25% జీతాలు పెంచుతాం. జూన్ 2వ తారీఖు ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపానికి ముఖ్యమంత్రి గారు కూడా రావాలని కోరుతున్నాను. 1536 అమరవీరులకు ₹1 కోటి ప్రకటించాలి. అమరవీరులారా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం 5 సంవత్సరాల్లో ఇచ్చి చూపిస్తాను. ప్రతి ఒక్క కుటుంబానికి విద్య వైద్యం, రైతుల కళ్ళు కన్నీరు తుడిచి పెన్షన్లు 2000 3000 ఇస్తున్నారు. నిరుద్యోగులకు 5000 ఇస్తాం, పెన్షన్లు డబుల్ చేస్తాం. విదేశీ డబ్బు ఇంతవరకు 5 లక్షల కోట్లు ఏ విధంగా ప్రపంచంలో అనాథుల వితంతువులకు పంచామో అలాగే పంచుతాం. అలాగే బీజేపీ లీడర్స్ కొంతమంది ఈరోజు ఆదిలాబాద్ ఎంపీ, మేము క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని పీస్ లవింగ్ హిందూస్ని బుల్లెట్స్తో చంపుతాం అన్నాడు. వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలి. రాహుల్ గాంధీ చిన్న మాట్లాడితేనే ఆయన్ని సస్పెండ్ చేశారు. తగిన చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ప్రజలందరికీ న్యాయం జరగాలంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరూ ఏకం కావాలి. తెలుగుదేశంలో ఉన్న బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, అలాగే మన ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా, ఎంపీ అరవింద్ లాంటి వారు కూడా, అలాగే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గారు ఈటల రాజేంద్రరావు గారు కూడా, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ 60 సంవత్సరాలు ఏలింది, ఏం చేసింది? 60 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. మోదీ గారు 118 లక్షల కోట్లు అప్పు. దయచేసి ఆలోచించండి, లక్షల మంది ఎందుకు చేరుతున్నారు ప్రజాశాంతి పార్టీలో? ఐఏఎస్ ఐపీఎస్లు గద్దరన్న వంటి వారు, శ్రీకాంతాచారి తండ్రి లాంటి వారు చేతులు జోడించి అడుగుతున్నా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ఇచ్చాం,
మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం, కాంగ్రెస్ కి 60 సంవత్సరాలు ఇచ్చాం. కుటుంబ పాలన కుల పాలన మనకొద్దు, హత్యలు కుట్రలు మనకు వద్దు, అభివృద్ధి చేసుకుందాం. అవినీతి లేని రాజ్యం, అందరూ అవినీతి పరులే. ఇప్పుడు ఉన్నవారు అందరికీ అధికారం, కొన్ని కుటుంబాలకే కులాలకే అధికారం ఉంది. అందరి అభివృద్ధి మన ధ్యేయం. రండి, చేరండి, కలండి. ప్రజాశాంతి పార్టీ 001-346-812-6546కి మీరు గ్రూపులు తయారు చేయండి. మీడియా మిత్రులు ఎండలో నిలబడి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఎందుకు? అభివృద్ధి కావాలని. మీడియా ఓనర్స్ ఎందుకు? ఎక్కడా లేనంతగా మనకు తెలుగు రాష్ట్రాల్లో కులాలకి మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలు, మన బీసీ ఎస్సీ ఎస్టీలు